అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సరికొత్త ఐడియాతో మీ దగ్గరికి రాబోతున్నాను. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఉమెన్స్. ఉమెన్స్ ఇంట్లోనే ఉంటూ చేసుకునే జాబ్స్ చాలా ఉన్నాయి. అవి కొన్ని కొన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్మాల్ బిజినెస్ ఐడియాస్, చిన్న బిజినెస్తో ఎక్కువ లాభం పొందొచ్చు. మీరు స్టార్టప్ చేయండి, నేను ఐడియాస్ ఇస్తుంటాను. మంచి విజన్తో సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటిలో కాంపిటీషన్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. మంచి ప్లాన్తో మనం ముందుకు వెళ్తే మనల్ని ఢీకొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్. టైలరింగ్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. టైలరింగ్తో సపోజ్ మనం ఒక బోటిక్ అంటే చాలా మనీ కూడుకున్న వ్యవహారం. మన దగ్గర అంత మనీ లేవు అని చాలామంది భావిస్తుంటారు. చేతిలో టాలెంట్ ఉండి ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉంటూ టైం వెళ్ళబుచ్చుకుంటారు. ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో, బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఇంట్లోనే టీవీ చూస్తూనో ఎట్లా ఒకట్లా సెల్ చూసుకుంటూనో టైం వెళ్ళబుచ్చుకుంటున్నారు లేడీస్. ఇంట్లో ఉండే లేడీస్కి నాకు తెలిసి ఒక చిన్న టిప్స్ చెప్తాను. టైలరింగ్ మనకు తెలిసిన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టైలర్కి క్లాత్స్ ఇచ్చామంటే టైలర్ ఫెస్టివల్ టైంలో చాలా బిజీగా ఉంటారు. జెంట్స్ టైలర్స్ అయితే ప్యాంట్ షర్ట్స్, లేడీస్కి అయితే బ్లౌజెస్ అండ్ వాటెవర్ ఎల్లుండి రా రేపు రా అని చెప్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళకి మనీ వస్తాయి. ఎందుకు లేట్ అవుతుంది అంటే వర్క్ బర్డెన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చెప్పచ్చు టైలర్ ఎంత బిజీ పర్సన్. ఒక టైలరింగ్ షాప్ పెట్టుకోవాలని అనుకోండి మీరు, అప్పుడు జెంట్స్ టైలరింగ్ బెటరా, లేడీస్ టైలరింగ్ బెటరా, ఏది నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే ఐ రికమెండ్ లేడీస్ టైలర్. బికాజ్ లేడీస్ టైలర్కి చాలా ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళకి చాలా ఉంటాయి కదండి, లైక్ బ్లౌజెస్, శారీస్, ఫ్రాక్స్, టాప్స్, లెహంగాస్, అంబ్రెల్లా డ్రెస్సెస్, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రాక్స్ చాలా స్టిచ్ చేసుకోవచ్చు. జెంట్స్కి ప్యాంటు షర్ట్ ఇలా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ ఏది స్టిచ్ చేసినా స్టిచ్చింగ్ బాగుంటే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు షాప్ తీసుకొని టైలర్ షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే టైలరింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా మన స్టిచ్చింగ్ బాగుంటే మనన్నే వెతుక్కుంటూ వస్తారు. ఒక 6,000లో మిషన్ వస్తుంది. అయితే ఒక చిన్న సజెషన్ ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ ఎక్కడ బాగుంటుంది అని అనుకుంటారు? మన స్టిచ్చింగ్ బాగుంటే మనం షాప్ పెట్టుకుంటే మన దగ్గరకు వస్తారు. లేకపోతే ఎక్కడ స్టిచ్చింగ్ బాగున్నా వాళ్ళకి కరెక్ట్గా బాడీకి సూట్ అయ్యి కరెక్ట్గా స్ట్రెచబుల్గా ఉంటే వాళ్ళు ఆ టైలర్ దగ్గరికి వెళ్తారు. దాన్ని బట్టి మనం టైలర్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత మనీ గెయిన్ చేయొచ్చో చెప్పచ్చు. మనీ అనేది ఈ రోజుల్లో అవసరం లేని మనిషి అంటూ ఉండడు ఫ్రెండ్స్. సో ఫ్యాషన్ డిజైనింగ్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, మనం వేసుకునే చెప్పుల దగ్గర నుంచి మనం వేసుకునే అదే హెయిర్ బ్యాండ్స్ అండ్ స్టిక్కర్స్ అన్నీ ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనీ మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్తో, చిన్న చిన్న స్మాల్ బిజినెస్ ఐడియాస్తో మనం ముందుకు వెళ్ళచ్చు. ఏదైనా మనం సాధించాలి అనుకుంటే మన దగ్గర టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, హార్డ్ వర్క్ అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ కూడా కావాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.